మీకు అసలు క్లారిటీ లేదన్నాడు మొన్న, సారీ నిన్న, ప్రతిపక్ష నాయకుడిగా. పోతిరెడ్డిపాడు నుంచి ఎన్ని నీళ్లు తీసుకొని పోవాలా? పోతిరెడ్డిపాడు పనులు మొదలుపెట్టి కేవలం సమస్యలు తీసుకొస్తున్నారు అని చెప్పన్నారు. మీరు కదా అనేది ఎవరో వేరే వాళ్ళు అన్నారు. ఐఎమ్ నాట్ ఓ మీరు చేయలేదా, ఇంకోరు చేసిన సార్ అయితే. ఓకే ఓకే, ఐ కన్సీడ్. పోతిరెడ్డి పాడును గురించి మీరు నిన్న మాట్లాడాలా? ఎందుకంటే పోతిరెడ్డి పాడును గురించి అంతకుముందు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు పక్కన ఉన్న, ఐ థింక్ దేవేంద్ర గౌడ్ గారు, ఆయన మాట్లాడింది తప్పనే విషయం తర్వాతైనా తెలుసుకున్నారు. ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. నిన్న మాట్లాడలే పోతిరెడ్డి పాడును గురించి, ఐఎమ్ గ్లాడ్ అబౌట్ ఇట్. ఫైన్. ఎవరు దిగజారి మాట్లాడుతున్నారు? ఎవరు అధికారం పోయేసరికి దిక్కుతోచని పరిస్థితుల్లో మాట్లాడుతున్నారు? రాష్ట్ర ప్రజలకు తెలుసు అధ్యక్ష, నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. అధ్యక్ష, క్లారిటీ లేదంటున్నారు. ప్రతి టీఎంసీ నీళ్ళు ఇప్పటికీ అలకేట్ అయిపోయిందంటున్నారు, కాబట్టి కొత్తగా నీళ్ళు లేవు, ఎక్కడ అలకేట్ చేయడానికి వీలు లేదంటున్నారు. కానీ అధ్యక్ష, పోతిరెడ్డి పాడుకు సంబంధించిన అఖిలపక్ష చర్చకు వారి పార్టీకి సంబంధించిన వాళ్ళే వచ్చారు. అఖిలపక్షం ఏర్పాటు చేశారు. 9-10 సంవత్సరాలు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఇవాళ ఎంత దయనీయమైన పరిస్థితుల్లో ఉందంటే అధ్యక్ష, ఆ పార్టీకి సంబంధించి ఓ 3-4 టీం వచ్చింది అనుకోండి, ఐ థింక్ 4-man టీం హస్ కమ్. ఆ పార్టీకి సంబంధించి ఆల్ పార్టీ మీటింగ్ విచ్ వాజ్ లెడ్ బై దేవేందర్ గౌడ్. కేశవ్ గారు ఉన్నారు, కేశవ్ గారు ఉన్నారు కదా, ఎస్ పయ్యావుల కేశవ్ ఉన్నారు. ఆ అఖిలపక్ష సమావేశంలో పయ్యావుల కేశవులు గారు మాట్లాడతారు అధ్యక్ష, ఏదో ఒక విధంగా అనంతపురం జిల్లా అన్యాయం అయిపోతుంది, పిఏబిఆర్కు 10 టీఎంసీల నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని తప్పనిసరిగా చేయండి, మిమ్మల్ని అందరినీ అఖిలపక్షాన్ని వేడుకుంటున్నా, ఈ ఒక్క కార్యక్రమాన్ని మీకు ఎన్ని రకాలైన ఇబ్బందులున్నా తప్పనిసరిగా చేయండి అంటారు ఆయన. ఈయన గారు మాట్లాడిన తర్వాత దేవేంద్ర గౌడ్ మాట్లాడుతూ, దేవేంద్ర గౌడే సపోజ్ టు బి ది లీడర్ ఆఫ్ దట్ గ్రూప్ విచ్ హెస్ కమ్ ఫర్ దట్ నెగోషియేషన్. దేవేంద్ర గౌడ్ గారు అంటారు అధ్యక్ష, పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంచే విషయంలో రకరకాలైన రిజర్వేషన్లు చెప్తారు. మేము చాలా గట్టిగా చెప్పాం అధ్యక్ష, ఇవాళ పోతిరెడ్డిపాడు పెంచవలసిన అవసరం ఎందుకు వచ్చింది? మేము పెట్టిన కార్యక్రమాలు కాదు ఇది. తెలుగు గంగ కార్యక్రమం అంతకుముందు 83వ సంవత్సరంలో రామారావు గారు మొదలుపెట్టిన కార్యక్రమం, ఇంకా కూడా 83వ సంవత్సరంలో మొదలుపెట్టిన కార్యక్రమం 2006వ సంవత్సరానికంటే ఇప్పటికి 23 సంవత్సరాల వరకు జరుగుతూనే ఉంది. తెలుగు గంగతో పాటు ఎస్ఆర్బీసీ దీనికి సంబంధించి అలొకేటెడ్ వాటరే ఉంది, 19 టీఎంసీ అలొకేటెడ్ వాటర్. ఎస్ఆర్బీసీకి నీళ్ళు కూడా పోతిరెడ్డిపాడు దగ్గర నుంచే పోవాల్సి వస్తుంది. ఇంతేకాదు, గాలేరు నగరి సుజల సవంతికి సంబంధించిన గండికోట ప్రాజెక్టు, గాలేరు నగరికి సంబంధించిన సుజల సవంతికి సంబంధించిన ప్రాజెక్టులకు 10-12 సంవత్సరాల క్రితం రామారావు గారు ఎప్పుడో పునాది రాయి వేశారనుకుంటా, 88 ప్రాంతాల్లో. మళ్ళీ 96 ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పునాది రాయి వేశారు. దీనికి సంబంధించి నీళ్లు కూడా ఇదే పోతిరెడ్డిపాడు నుంచి పోవాల్సి వస్తుంది. ఎట్లా పోతాయి నీళ్లు? దీంతోపాటు కేశవ్ గారు అడిగిన 10 టీఎంసీల నీళ్లు పిఏబిఆర్కి ఇవ్వాలి అని అంటే, కేసీ కెనాల్కు వస్తున్న 10 టీఎంసీల నీళ్లు పిఏబిఆర్కి ఇవ్వాలి అని అంటే కేసీ కెనాల్కు వేరే నీళ్లు చూపించిన తర్వాత తీసుకొని పోగలుగుతామా? కేసీ కెనాల్కు నీళ్ళు ఇచ్చి మీకు ఈ నీళ్లు 10 టీఎంసీల నీళ్లు కృష్ణ నుంచి ఇస్తున్నాం కాబట్టి మీకు వస్తున్న అలొకేషను ఈ సంవత్సరం, మరి ఏ సంవత్సరం, ఓ సంవత్సరం వచ్చి ఓ సంవత్సరం రాకపోయినా కూడా ఇబ్బంది, ఏ సంవత్సరంలో నీళ్ళు ఇవ్వగలిగితే ఆ సంవత్సరంలోనే తీసుకొని పోగలుగుతాం అధ్యక్ష. ఏ ఒక్కడు కూడా తనకు వస్తున్న ఒక్క చుక్క నీటిని కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డు. మనం చూసాం అధ్యక్ష,
కళ్ళముందు చూసాం అన్నదమ్ములు నరుక్కున్నారు 3 సంవత్సరాల క్రితం 2 సంవత్సరాల క్రితం రాయదుర్గం ప్రాంతానికి సంబంధించి హైలెవెల్ కెనాల్లో ఆయకట్టుకు సంబంధించిన అన్నదమ్ములు చంపుకున్నారు అధ్యక్ష వీనో వస్తున్న ఒక్క చుక్క నీటిని కూడా వదలటానికి ఏ ఒక్క రైతు కూడా సిద్ధపడ్డు అటువంటిప్పుడు కేసీ కాలువకు సంబంధించిన నీళ్లు కృష్ణ నీళ్ళు ఇక్కడ ఇచ్చి వేరే నీళ్ళు ఈ అలొకేషన్ తుంగభద్ర నుంచి హైలెవెల్ కెనాల్లో పిఏబీఆర్కు తీసుకొని పోదామంటే వీలవుతుంది కానీ లేకపోతే ఎట్లా వీలవుతుంది ఈ కార్యక్రమాలు చేయాలి అంటే పోతిరెడ్డి పాడు రెగ్యులేటర్ యొక్క కెపాసిటీ తప్పనిసరిగా పెంచాల్సిన అవసరం ఉంటే ఆ కార్యక్రమాన్ని ఇంతకుముందు గడిచిన 2 దశాబ్దాలుగా చేయని